కృష్ణగారితో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా రాధమ్మ పెళ్ళి అనే సినిమా చేశానండి. కృష్ణగారు చాలా సిస్టమేటిక్గా ఉంటాడు. ఆయన సినిమా ఫీల్డ్లో నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ థియేటర్లో ఎంత కలెక్షన్ వస్తుంది అనేది వేళ మీద చెప్పగలిగినటువంటి వ్యక్తుల్లో కృష్ణగారు, దాసనారాయణరావు గారు అప్పట్లో. అంటే సినిమా 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 అంటే ప్రాణం కృష్ణగారు కానీ వీళ్ళు కానీ. ఏ ఊర్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయో లెక్క కూడా కృష్ణగారికి తెలుసు బాగా, కృష్ణగారికి అండి. అంటే ఒక సినిమా ఒక ఫీల్డ్లో మనం ఉన్నప్పుడు సార్, ఆ ఫీల్డ్ యొక్క చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండి. ఎవరికైనా సరే కొత్తగా అడుగుపెట్టిన వ్యక్తి ఎవరైనా ముందు ఆ ఫీల్డ్ చరిత్ర తెలుసుకోవాలి. బట్ ఇంతమంది వ్యక్తులు మేము ఉన్నప్పటికీ కూడా, ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా, ఎంతో పెద్ద హీరోలు ఉన్నప్పటికీ కూడా, ఈ థియేటర్లో లెక్కలో గొడవలో కృష్ణగారికి తప్పించి, కృష్ణగారికి, దాసనాన్నగారికి, మా గురువుగారికి తప్పించి ఎవరికి పెద్దగా తెలియదండి. అటువంటి కృష్ణగారితో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా రాధమ్మ పెళ్ళి అని సినిమా పనిచేశానండి. చాలా సిస్టమేటిక్గా ఉంటాడు ఆయన, ఆయన డిసిప్లిన్డ్గానే ఉంటాడు. అసలు కాంట్రవర్సీ అనేది ఉండదు. లోపల ఒకటి మన బయట ఒకటి మాట్లాడే వ్యక్తి కాదండి కృష్ణ గారు. అన్యాయాన్ని అసలు భరించలేడండి ఆయన, ఆయన కృష్ణ గారు. అటువంటి కృష్ణ గారితో నేను సినిమా డైరెక్ట్ చేయకపోవడం నా దురదృష్టం అండి, నిజంగా చెప్పాలండి. కానీ కృష్ణ గారితో ఎక్కువ అనుబంధం ఉందండి నాకు. నాకండి ఆయన చనిపోకముందు, ఎప్పుడో చాలా సంవత్సరాల ముందు, నేను ఏదో పని మీద నరేష్ కోసం ఇంటికి వెళితే, విజయకృష్ణ ఇక్కడతో అక్కడ గాడి ఇది ఇది ఇంకా ఇంటికి వెళితే కృష్ణగారు అప్పుడే దిగుతున్నారు. దిగితే నమస్కారం అన్నాను నేను. డైనింగ్ టేబుల్కి వెళ్ళి పక్కనే కూర్చుని ఆయన, విజయ నిర్మల గారు కూర్చున్నారు, నేను నరేష్ మాట్లాడుకుంటున్నాం. ఈ లోపల కృష్ణగారు నరసింహారావు పిలు అన్నారు. వెళ్ళాను. సార్ నమస్తే, పిలిచారంటాను. కూర్చోవా, టిఫిన్ చేయి. ఇది అప్పటికి 10:30 అయిందండి బ్రేక్ఫాస్ట్, 10:50 అయిందండి. లేదు సార్, చేసి వచ్చినా పర్లేదు, చేయవయ్యా. అంత చక్కని వ్యక్తి అండి కృష్ణ గారు. అంత గౌరవ మర్యాదలు ఇస్తారు ఇతరులకు కండి ఆయన టోటల్గా. అటువంటి వ్యక్తితో నేను సినిమా చేయకపోవడం అనేది నాకు మిగిలిపోయినటువంటి ఇది. అయితే నేను సంసారం అనే సినిమా చేసిన తర్వాత, ఆ సినిమా మంచి హిట్ అయిన తర్వాత, అదే ప్రొడ్యూసర్ గారు కృష్ణగారితో మళ్ళీ ఒక రీమేక్ సినిమా కొని దాన్ని తీయాలని కృష్ణగారి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణగారిని అడిగారు, డైరెక్టర్ని ఎవరిని పెట్టుకుందాము అని. ఎవరో ఎందుకయ్యా, నరసింహారావు ఉన్నాడు కదా, నరసింహారావుని పెట్టుకో, నీకు హిట్ కూడా ఇచ్చారు కదా అన్నారు. సరే ఓకే. దాని మీద వారం రోజులు కుస్తీ పోట్లు పడ్డామండి మేమండి. టెక్ అందరినీ ఫిక్స్ చేసుకున్నాం, టీం అందరినీ. ఒక హీరోయిన్ ఫిక్స్ అవ్వలేదండి. హీరోయిన్ ఫిక్స్ అయ్యాలి ఎట్లాగా. మా ప్రొడ్యూసర్ గారు అక్కడి నుంచి మడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చారు హీరోయిన్ని ఫిక్స్ చేసుకోవడం కోసం. వస్తే ఆ హీరోయిన్ విషయాలన్నీ అడిగింది. ఏంటి, ఎప్పుడు మీకు కావాల్సిన డేట్లు, ఎవరెవరు క్యాస్టింగ్లు అన్నీ అడిగిన తర్వాత అన్నీ విని ఓకే అని ఆవిడ ఒక టెక్నీషియన్ని ప్రపోజ్ చేసిందండి ఆవిడ. లేదమ్మా, ఆల్రెడీ డైరెక్టర్ గారు మొత్తం అందరినీ ఫిక్స్ చేసేసుకున్నారు, టెక్నీషియన్స్ అందరినీ, జరిగింది, అందరికీ అడ్వాన్స్లు కూడా ఇచ్చేసాము అని ప్రొడ్యూసర్ గారు చెప్పారు. చెప్తే ఆ హీరోయిన్, నా డేట్లు మీకు కావాలి అంటే నేను చెప్పిన టెక్నీషియన్ని మీరు పెట్టుకుంటేనే నేను ఇస్తాను, లేదంటే ఇవ్వను. మా ప్రొడ్యూసర్ గారు ఏంటి, కంపల్సరీగా ఆ అమ్మాయి కావాలి, ఆవిడ కావాలి అని అనుకున్నారండి ఆయన. అనుకుని ఇంకా కాన్బట్ పొజిషన్లో ఆయనకి బుర్రకి ఏమీ తట్టక, ఏం చేయాలో తెలియక, అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు, కొన్ని సెల్ ఫోన్ చేసి
ఓ డైరెక్టర్ గారిని కన్సల్ట్ చేద్దాం లేదు ఇంకోళ్ళు కన్సల్ట్ చేద్దామని లేదండి. పాపం సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ నెంబర్సే. ల్యాండ్ నెంబర్ అంటే ట్రంకాలు బుక్ చేయాలి. ఎస్టీడీలు కూడా లేవుగా అప్పుడు మనకి, లేవు ట్రంకాలు బుక్ చేయాలి ఎట్లాగా అని చెప్పి అనుకుని, ఓకేనమ్మా నేను ఆ టెక్నీషియన్ పెట్టుకుంటున్నాను అని చెప్పి ఆ టెక్నీషియన్కి అడ్వాన్స్ కూడా ఇచ్చేసి ఆయన మద్రాసు వచ్చేసారు. వచ్చేసి నాకు కౌరు పంపించారు, నరసింహారావు గారు ఎక్కడున్నారంటే షూటింగ్లో ఉన్నారు, ఏదో పిక్చర్ షూటింగ్ చేస్తున్నారండి, షూటింగ్ అయితే నన్ను కలవమన్నారు. నేను ఆ సాయంత్రం వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కలిసిన ఏంటి సార్ అన్నారు. ఏమీ లేదు, ఏమైందండి మద్రాసు వెళ్ళారు కదా హీరోయిన్ విషయం అంటే, ఓకేనండి ఇదిగో డేట్లు కూడా మనకు ఓకే షూట్ అయినాయి, ప్రాబ్లం ఏమి లేదు, వెరీ గుడ్ సార్ అన్నారు. కాకపోతే ఒక కండిషన్ అండి, పలానా టెక్నీషియన్ బన్నీ పెట్టుకోమని ఆవిడ రికమెండ్ చేసింది. సార్ ఆల్రెడీ మనం టెక్నీషియన్ ఫిక్స్ చేసి అడ్వాన్స్ ఇచ్చాం కదా అన్నాను. మరి కాన్ బట్ పోసినామండి, మరి ఏం చేయలేకపోతున్నాం, మరి ఆవిడ మనకు కావాలి అని అనుకుంటే 100% మనం ఇచ్చి తీరాలి, మనం ఆ టెక్నీషియన్ పెట్టుకుని తీరాలి. అందుకనే అక్కడికి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చాను అని చెప్పారు నాతో. నాకు కొంచెం బాధ వేసింది. డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా, ఓ డైరెక్టర్ని కన్సల్ట్ చేయకుండా చేయడం ఏమిటిది? ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు సార్, ఇప్పుడు మనకి నేను ట్రగ్గాలు బుక్ చేసి మాట్లాడాలి అంటే టైం పడుతుంది, ఆవిడ మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ ఎలా ఉంటుందో మూడు అని తెలియక గమని నేను కమిట్ అయ్యాను అంటే, అలాగే సార్ ఓకే అని చెప్పి, ఓ పని చేయండి మీ అకౌంటెంట్ నాకు కూడా ఇంటికి పంపించండి అని చెప్పి వాళ్ళ అకౌంటెంట్ ఇంటికి తీసుకెళ్ళి నాకు ఇచ్చిన అడ్వాన్స్ చెక్ రాసేసి, ఈ సినిమాకి నేను పని చేయట్లేదు సార్ మీరు ఏమనుకోవద్దు, ఒక టెక్నీషియన్ ఎలా తీసేసారు మీరు, రేపు పొద్దున్న ఆ పోస్ట్ కూడా అంతే కదా, సెట్కి వెళ్ళిన తర్వాత సెట్కి ముందు రోజు ఎవరో ఒక కండిషన్ పెడతారు, నన్ను తీసేస్తారు కదా మీరు వద్దండి అని చెప్పి. ఎందుకు అంటే నేను ఒక దాసనారాయణరావు గారి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని, దాసనారాయణరావు గారు టెక్నీషియన్స్కి ఎంత మర్యాద ఇస్తారు, ఎంత గౌరవిస్తారు, కార్మికుల పక్షాన పోరాడే వ్యక్తి ఒక దాసనారాయణరావు గారు, అటువంటి వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని నేను అనుకుని నేను వదులుకున్నాను. కానీ కృష్ణ గారికి మ్యాటర్ అలా వెళ్ళిందంటే, మీ సినిమా చేయనన్నాడు రేల నరసింహారావు, మిగిలిన సినిమాలు ఏదో క్లాష్ అవుతున్నాయట కష్టం అంట అని వెళ్ళిందండి. మరి న్యూస్ ఎలాగానే మరి ఆయనకి విన్నది నిజమే కదా మరి అని ఆయన అనుకుని నిజం అనుకుని, పాపం చాలాసార్లు నేను ఎదురుపడినా ముఖం చాటేశారు కృష్ణ గారు. నేను కృష్ణ గారిని ఫేస్ అయ్యేలాగ పక్క నుంచి వెళ్ళిపోయేవాడిని అండి. అనుకోకుండా పోలీస్ భార్య ఫంక్షన్ వచ్చిందండి, హైదరాబాద్లో పెడుతున్నారు 100 డేస్ ఫంక్షను, దానికి చీఫ్ గెస్ట్ అండ్ మెమోంటోస్ ఇచ్చేది కృష్ణ గారు, ఆయన చేతుల మీదుగా నేను తీసుకోవాలి. బట్ నేను ఆయన నన్ను ఫేస్ చేయగలుగుతారో లేదా నేను వెళ్ళినప్పుడు ఆయన ముఖం మార్చుకుని ఉంటారో ఏంటో మరి అని నేను భయపడ్డాను. భయపడి నేను గురువుగారి దగ్గరికి వెళ్ళి దాసనారాయణ గారి దగ్గరికి, గురువుగారు ఇలా జరిగింది మ్యాటర్ అంతా అప్పుడు చెప్పాను ఆయనకి. నేను ఇదేంటి ఆ ముందే చెప్పొచ్చు కదా నాకు, నువ్వు జరిగిన మలట్లో చెప్పుకుంటూ వచ్చే అప్పుడే ఆ రోజు ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది అన్నది. ఏమి లేదు, కృష్ణ చాలా మంచి వ్యక్తి అయ్యా, న్యాయ న్యాయాలు ఆలోచించే వ్యక్తి, నువ్వు వెళ్ళి ఆయనకి క్లారిటీ ఇవ్వి, రేపొద్దున ఈ ఫంక్షన్లో మీ ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటారు కలుసుకుంటారు అన్నారు. సరే ఓకే అని నేను పద్మాలయకు వెళ్ళానండి. కుర్రోడి చేతి లోపల కౌరు పంపించాను, ఇలాగా కృష్ణ గారిని మీట్ అవ్వాలి అని. ఏంటంట కనుక విషయం ఏంటో మ్యాటర్ అని కృష్ణ గారు కౌరు పంపించారు. బయటకు వచ్చారు, బయటకు వచ్చి లేదు నేను ఆయనతోటే పర్సనల్గా మాట్లాడాలి, సరే అట్లాగే అన్నారు కృష్ణ గారు. నేను అలాగే ఒంటిగంట దాకా కూర్చున్నాను, ఆయన పనులన్నీ చూసుకుని 1 గంటకు బయటకు వచ్చి నేను కూర్చున్నాను, లేచాను, ఆయన నా ఇంకా చూడలేదు అసలు. ఏం నరసింహారావు విషయం మ్యాటర్ ఏంటి అని సైగ చేసి డ్రైవర్ని రమ్మంటున్నాడు ఆయన. సర్లగా అది ఇది జరిగిన విషయం క్లుప్తంగా ఆయనకి చెప్పానండి. వెంటనే ఆయన అండి రియాక్ట్ అయ్యి, అలాగా నా ఇంక తిరిగి అలాగా ఇదేంటిది రా కూర్చో అని కూర్చోబెట్టి నాకు రివర్సల్లో చెప్పారేంటి, నా సినిమా చేయడం నీకు ఇష్టం లేదని, నువ్వేదో చాలా బిజీగా ఉన్నావని. సార్ నేను ఎందుకు చెప్తాను సార్, ఎంత బిజీగా ఉన్నా మీలాంటి పెద్దలతో సినిమా చేస్తే నా అదృష్టం కదా సార్, నాకు చరిత్రలో ఉంటుంది కదా సార్.
ఏంటి నాకు ఇలాంటి మ్యాటర్ పోస్ట్ చేశారు దొంగబుండా కొడుకులు, ఓకే అవకాశం ఉంటే తర్వాత మళ్ళీ కలుద్దాం అన్నారు. తర్వాత అవకాశాలు రాలేదు నాకు, నేను చేయలేకపోయాను. అంత మంచి వ్యక్తి అండి. అంటే ఆయనకి క్లారిటీగా ఏదన్నా చెప్పగలిగితే న్యాయాల సైడు నిలబడే వ్యక్తి అండి ఆయన అండి. ఆయన ఎప్పుడూ కూడా న్యాయాన్ని సమర్థించే వ్యక్తి. అవతలుడు ఎంత పెద్ద వ్యక్తి అయినా చిన్న వ్యక్తి అయినా కూడా ఆయన గౌరవించి ఇలా చేసే వ్యక్తి కృష్ణ గారు. ఆయన అంత గొప్ప వ్యక్తితో నేను సినిమా చేయలేకపోవడం నా దురదృష్టం అండి. ఒక చిన్న కామెడీ ఇన్సిడెంట్ చెప్తాను. రాధమ్మ పెళ్లిలో చిన్న కామెడీ ఇన్సిడెంట్ వినండి. రాధమ్మ పెళ్లి కృష్ణ గారు, శారద గారు. శారద గారు జ్యువెల్ రోల్ చేసింది ఆవిడ. ఆ పిక్చర్కి పనిచేశాను నేను. ఆ పిక్చర్ లొకేషన్ చూడడం కోసం కాకినాడ వెళ్ళాం. దుర్గా నాగేశ్వరరావు గారు, నేను ఇట్లాగా బ్యాచ్, నందవరి చంద్రరావు, మీ అందరం, మావుళ్ళయ్య గారు ప్రొడ్యూసరు. ఆయన అంతకుముందు ఫస్ట్ పిక్చర్ ఆయన రాధమ్మ పెళ్లి తీయడం. మావుళ్ళయ్య గారు, భాస్కర్ రావు గారు, రామతారకం గారు, ఈ ముగ్గురు ప్రొడ్యూసర్స్ పార్ట్నర్స్ మమ్మల్ని కాకినాడ తీసుకెళ్ళారు లొకేషన్ చూడ తీసుకెళ్ళడానికి. మా మావుళ్ళయ్య గారు కొంచెం గొప్పలు ఎక్కువ ఆయనకి. ఆయన మా డైరెక్టర్లు వచ్చేస్తున్నారు రేపు పొద్దున్న లొకేషన్లు చూస్తున్నారని ఊరంతా ప్రోపగాండ చేసేసాడు. ఈయన చుట్టూ జనం మూగడిపోయారు. నాకు వేషం అంటే నాకు వేషం, నాకు వేషం అంటే నాకు వేషం అని. ఆయ్ ఎలాంటి ఎలాంటి అంటున్నాడు. రైల్వే స్టేషన్కి వస్తే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ముగ్గురిని మౌళి గారు, స్టాఫ్, జనం వచ్చేసారు. మమ్మల్ని కలగాలని తాపత్రయంతో జనం ముందుకు వచ్చేస్తున్నారు వేషాల కోసం. అప్పట్లో అవుట్డోర్ షూటింగ్లు చేయడమే తక్కువ. ట్రై చేస్తున్నారు. ట్రై చేస్తూ ఉండగా మావుడి గారు దరిదాపులకు రానివ్వట్లేదు. మొత్తం మీద మేము వెళ్ళాము. ఆ రోజంతా తిరిగాము, లొకేషన్లు సెట్ చేసుకున్నాము. ఈవినింగ్ 6కి ఆపేసి ఏంటో రిలాక్స్ అవుతారంటే ఏదైనా థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దాం సార్ అన్నాం. ఎందుకు మన థియేటర్ ఉంది కదా, భాస్కర్ రావు గారి థియేటర్, దానికి వెళ్ళి చూద్దాం అని మమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళి బాల్కనీలో కూర్చోబెట్టి, ఇంకా బాల్కనీలో వేరే టికెట్లు అమ్మనివ్వలేదు మావుడి గారు. మా ముగ్గురినే కూర్చోబెట్టి కుర్రని అపాయింట్ చేసి లోపలికి ఎవరిని రానివ్వకుండా. అప్పట్లో ఏంటి, మేము డైరెక్టర్లు, డైరెక్టర్లు దాసనారాయణరావు గారు శిష్యులు, డైరెక్టర్లు దానికి పెద్ద క్రేజ్. కూర్చోబెట్టారు, ఇంటర్వెల్ ఇచ్చారు. ఇంటర్వెల్ అయిన తర్వాత మేము బయటకు వచ్చాము ఊపిరి పీల్చుకుందామని. యూనివర్సిటీకి వెళ్దామంటే వెళ్ళనివరే ఇళ్ళు వెనకాల ఎవడొకడు వస్తా ఉంటాడు సార్, మాకు వేషం సార్, మాకు వేషం సార్, మాకు వేషం సార్. మేము ఏం చేసామంటే తప్పించుకొని వెళ్ళించి ఒక వీధిలోకి వెళ్ళిపోయాం మేము ముగ్గురు. వెళ్ళిపోయి ఆ వీధిలో యూనివర్సిటీకి పోస్తున్నాం. ఎవడ లేకుండా చూసి ఓ జీప్ వచ్చి ఆగిందండి. కానిస్టేబుల్ దిగాడు సార్. ఆయ్ నా కొడుకులారా, ఏంట్రా ఇక్కడ పబ్లిక్గా యూరిన్స్పోతారా, యూరిన్ పోస్తారా, ఎక్కడ జీప్లోకి ఎక్కడ అని. మా అది కాదయ్యా, మేము మావుడి గారి తాలూకా. ఏంటి మావుడయ్యా, ఎవడాడు మావుడిగాడు, ఎక్కడ మీరు అని కించాడండి. కాదు సార్, మా ప్రొడ్యూసర్ మావుడి గారు. ప్రొడ్యూసరా ఇదా, ఎక్కడ ముందు మీరు బయట పబ్లిక్ యూరిన్ పోస్తారా, మీరు థియేటర్లో కట్టారు కదా వాళ్ళు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయాడండి. తీసుకెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో కూర్చున్నాం, నిలబడి ఉన్నాం అక్కడ. వేరే కానిస్టేబుల్ పిలిచాడు, ఏదో మాట్లాడుతున్నాడు. నాకు బిక్కు బిక్కుమని గుండెలు జారిపోతున్నాయి. జారిపోతూ ఉండగా వాడు వెళ్ళిపోయాడు కానిస్టేబుల్. ఈ లోపల సార్ మామిడి గారితో ఒకసారి మాట్లాడతాం సార్ అని ఫోన్ రిసీవర్ మీద చెయ్యకపోతే చేయి తీసేశారు. ఆయ్ ఆగండి. కాదు సార్, మావుళి గారు సార్, ప్రొడ్యూసర్ గారు సార్, సినిమా తీస్తున్నాడు. ఏ అని బొక్క ఎవడాడు అది ఇది అని చెప్పి అన్నాడు సార్. వెళ్ళిన కానిస్టేబుల్ ఓ ట్రేలో ఓ 3 టీలు బిస్కెట్లు పట్టుకొచ్చాడు సార్. మేము ఆశ్చర్యంగా చూస్తున్నాం. ఈ బెదిరించే కానిస్టేబుల్ అంటే ఆడి మీద హెడ్ కానిస్టేబుల్ ఆడి తీసుకుని కూర్చోండి సార్, తీసుకోండి సార్, ఇవన్నీ సార్. ఏంటి సార్ ఈ మర్యాదలు, మాకు అర్థం కాదు. ఏమి లేదు సార్, నేను ఒక నటుండి సార్, ఎన్నోసారి మావుళ్ళ గారిని అడిగాను సార్, మిమ్మల్ని కలుస్తామని చెప్పాము సార్, కలవనివ్వట్లేదు సార్, మాట్లాడనివ్వట్లేదు సార్, అందుకని ఈ విధంగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కలుద్దాం. నా క్యారెక్టర్ నచ్చితే, నేను చేసింది ఇది నచ్చితే నాకు వేషం ఇప్పించండి సార్, మీ గురువు గారితో చెప్పన్నాడు సార్. నువ్వు
ఈ విషయం అక్కడ చెప్పొచ్చు కదరా, ఇప్పుడు బయట ఏమైపోయింది, దాసరాజు నగర్ అసిస్టెంట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు అని పేపర్లు వేసేస్తారు కదా రేపొద్దున. గొప్ప నోటు బాబు నటుడు, ఇలాంటి తమాషా ఇన్సిడెంట్ రావడం పెళ్ళిలో జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.